శరీరం లోపల చాలా వరకు ఎన్నో రకాల వ్యాధులు రావడానికి ప్రబలమైన కారణాలు తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, అలాగే మెడిసిన్స్ కూడా. ఈ ఔషధాలు, ఎన్నో రకాల ఔషధాలు తీసుకోవటం వల్ల ఒక్కోసారి రియాక్షన్ మెథడ్స్ కూడా జరుగుతుంటాయి. అందుకనే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవటము, అట్లాగే ముఖ్యంగా కేశాలు, తల వెంట్రుకలను కూడా జాగ్రత్తగా ఉంచుకోవటము, ఎప్పటికప్పుడు కూడా వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం అనేది మనము ప్రతి ఎపిసోడ్లో ఎలా ఉండాలో కూడా మనం చర్చించుకున్నాం. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా బాధపడుతున్నటువంటి, అంటే కంప్లైంట్స్ చేస్తూ బాధపడుతున్నటువంటి వ్యాధి అనుకోవచ్చు, అది కంప్లైంట్ అనుకోవచ్చు. ఆయుర్వేదంలో మాత్రము దాన్ని ప్రత్యేకంగా ఒక వ్యాధిగా కూడా చెప్తారు. దాని పేరు మనము డాండ్రఫ్ అని మనము అలోపతిలో అంటుంటారు, ఇంగ్లీష్లో డాండ్రఫ్ అంటుంటారు, చుండ్రు అంటుంటారు, ఆయుర్వేదం లోపల దారుణకము అని అంటుంటారు దానికి పేరు. అంటే చర్మానికి సంబంధించిన వ్యాధులను తీసుకున్నట్లయితే మహాకుష్టము, క్షుద్రకుష్టము అనేటువంటిది రెండు రకాలుగా చెప్తుంటారు. అంటే 18 types ఆఫ్ డిసీజెస్ వస్తుంటాయని, ఆ 18 types లోపల క్షుద్రము అంటే చిన్న చిన్నగా వచ్చేటువంటి చర్మ రోగాలకు ఒక గ్రూపుగా చేస్తారు, వాటిని క్షుద్రము అంటుంటారు. క్షుద్ర రోగాలు అంటే చిన్న చిన్న కంప్లైంట్స్ తోటి వచ్చేటువంటి క్షుద్ర రోగాలు. దాంట్లోనే ఒకటి ఈ దారుణకము అని చెప్తారు. దారుణకం అనేది స్పెషల్గా ఈ తల స్కాల్ప్ భాగంలో మాత్రం వస్తుంది. దానికి డాండ్రఫ్గా పేరు పెట్టుకుంటారు అలోపతిలో కానీ ఇంగ్లీష్లో కానీ కూడా. ఆ డాండ్రఫ్ రావటానికి గల కారణాలు ఏంటిది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఈ డాండ్రఫ్ లేదా దారుణకాన్ని మనం తగ్గించుకోవటానికి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయో చూద్దాం. ఈ దారుణకము లేదా డాండ్రఫ్ రావటానికి ప్రధానమైనటువంటి కారణాలు శారీరకంగా, మానసికంగా మనం ఈ రావటానికి ఎన్నో కారణాలు ఉంటాయని చెప్తుంటాము. ముఖ్యంగా సైకలాజికల్ డిజార్డర్స్ తోటి బాధపడుతున్న వాళ్ళు, స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్లకు, డిప్రెషన్లో ఉండేవాళ్లకు, ఎప్పుడు కూడా టెన్షన్గా ఉండేవాళ్లకు ఇది రావటానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, హెయిర్ ఫాల్ అవుతున్నది, లేకుంటే తెల్లబడుతుంది, వెంట్రుకలు రాలిపోతున్నాయి. దానికి ప్రధాన కారణము చుండ్రు. చుండ్రు అంటే ఏంటంటే ఆ స్కాల్ప్ మాడు భాగం లోపల, తల మాడు భాగం లోపల మొత్తం కవర్ చేసేస్తుంది, స్కిన్ కనిపించకుండా. అదంతా కూడా మలినాలు, అవన్నీ కూడా బ్లడ్ లోపల ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కూడా అట్లా రావచ్చు, ఇంప్యూరిటీ వల్ల కూడా రావచ్చు. అదంతా కూడా మలినాలు అంతా స్కాల్ప్ మొత్తం ఆవరించినప్పుడు ఎక్కడైతే హెయిర్ రూట్స్ ఉంటాయో ఆ హెయిర్ ఫాలికల్స్కి వచ్చే హెయిర్ రూట్స్ అన్నీ కూడా వాటి లోపల మొత్తము స్టోరేజ్ అయిపోయినట్టు అనిపించి అవి రాలిపోవటము, ప్లస్ మళ్ళా పెరుగుదల లేకుండా చేస్తానికి ఈ డాండ్రఫ్ కూడా ప్రధాన కారణం. ఈ డాండ్రఫ్ను తగ్గించుకోవటానికి ఆయుర్వేదం లోపల చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. చాలా వరకు ఇంట్లో ఉన్నటువంటి ద్రవ్యాలు దాంతో తగ్గించుకోవచ్చు. పెరుగు ఏదైతే ఉందో, ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి పెరుగు కాదు, బయట ఉన్నటువంటి పెరుగును కొంచెం ఒక 2 చెంచాలు లేదా 4-5 చెంచాలు పెరుగు, దాని లోపల మెంతి పౌడర్, ఈ మెంతి పౌడర్ను ఒక 1 స్పూను లేదా 2 స్పూన్స్, అంటే 4 స్పూన్స్ ఆఫ్ ద కర్డ్, 2 స్పూన్స్ ఆఫ్ ద మెంతి పౌడర్, ఈ రెండింటిని మిక్స్ చేసేసుకొని ఎక్కడైతే స్కాల్ప్ పైన ఎప్పుడైతే డాండ్రఫ్ ఉందో మనము తలపైన పేస్ట్ మాదిరిగా కనుక రాసుకొని ఒక 30-40 minutes ఉంచేసి తలస్నానం చేసినట్లయితే డాండ్రఫ్ నివారించబడుతుంది. అంతేకాకుండా ఆమలకి స్వరసం, ఉసిరికాయ స్వరసం కూడా చాలా ముఖ్యం. ఈ ఉసిరికాయ స్వరసము ప్లస్ నిమ్మరసం, ఉసిరికాయ స్వరసము ఒక 5 స్పూన్స్, నిమ్మరసము ఒక 2 స్పూన్స్, ఈ రెండు మిక్స్ చేసి తీసుకొని మాడుకు ఎక్కడైతే డాండ్రఫ్ తోటి బాధపడుతున్న వాళ్ళు పైన మనము స్కాల్ప్కు అప్లై చేసేసుకొని ఒక 30 minutes ఉంచి తర్వాత మనం గోరువెచ్చని నీళ్ళతోని ఫ్రెష్గా కడుగున్నట్లయితే చాలా వరకు ఆ చుండ్రు నివారించబడుతుంది. ఎప్పుడైతే చుండ్రుతోటి బాధపడుతున్నటువంటి పేషెంట్స్ వాళ్ళు కూమింగ్ చేసుకుంటారు అనుకోండి, అలాంటి దువ్వెనలు ఇంకోళ్ళు వాడకూడదు. అందుకని ఈ కంటామినేషన్ ఆ దువ్వెనల ద్వారా కూడా స్కాల్ప్ అంటే ఈ చుండ్రు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారానికి కనీసము ఒక్కసారి, వారానికి మినిమం 2 times లేదా 1 time అయినా సరే మనం ఒక పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ శీకాకాయ పౌడరు ప్రత్యేకంగా తీసుకోవచ్చు, అలాగే కుంకుడు కాయలకు సంబంధించినటువంటి పౌడర్.
శీకాకాయ ప్లస్ కుంకుడు కాయలతోటి చేసినటువంటి పౌడర్ ఈ రెండు మిక్స్ చేసేసుకొని కొంచెము గోరువెచ్చని నీళ్ళలో వేసేసి పేస్ట్ మాదిరిగా తయారు చేసేసుకొని హెన్నా మాదిరిగా కనుక అప్లై చేసుకుంటే చాలా వరకు స్కాల్ప్ అంటే ఈ డాండ్రఫ్ నివారించబట్టమే కాకుండా హెయిర్ గ్రోత్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాధి రావడానికి ప్రబలమైనటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనము త్యజించినట్లయితే చాలా వరకు కూడా ఈ రోగాలు రాకుండా ఉంటాయి. ఏ వ్యాధి అయినా రావడానికి నిదాన పంచకం అని చెప్పుకున్నాం, నిదానము, పూర్వరూపము, రూపము, ఉపశయము, సంప్రాప్తి. ప్రతి వ్యాధికి ఐదు ఉంటాయి. అంటే వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటిది, ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, లోపల అంటే దోషాలను బట్టి ఏ విధంగా వస్తుంది, మనం ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈరోజు ముఖ్యంగా ఈ డాండ్రఫ్ చుండ్రు నివారించడానికి ఆయుర్వేదంలో ప్రత్యేకంగా కొన్ని ఔషధాలు చెప్పాము. చాలా వరకు షాంపూల గురించి ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాం. దయచేసి రకరకాల షాంపూలు వాడి అడ్వర్టైజ్మెంట్ ఏది ఇస్తే ఆ షాంపూని తీసుకొచ్చి వాడి తల వెంట్రుకలను పాడు చేసుకోవద్దు. షాంపూలు కెమికల్స్, హైలీ కెమికల్స్ ఉన్నటువంటి షాంపూలు ఈ మధ్య కాలంలో చాలా కనబడుతున్నాయి. వాటి వల్ల కూడా వెంట్రుకలు నిగనగలాటం సంగతి దేవుడేరు, కానీ డాండ్రఫ్ ముఖ్యంగా వెంట్రుకలు రాలిపోవటాన్ని కూడా ఆస్కారం ఉంది. హ్యాపీగా సనాతన ధర్మము మనకు వెనుకటి నుంచి వచ్చినటువంటి ఆచారము, కుంకుడుకాయల రసంతో ఎవ్వరు కూడా స్నానం చేయట్లేదు. హెడ్ బాత్ ప్రత్యేకించి వారానికి ఒక్కసారి అయినా సరే హెడ్ బాత్ను కుంకుడుకాయల రసంతో కనుక చేసినట్లయితే చాలా వరకు స్కాల్ప్కు సంబంధించిన వ్యాధులన్నీ నివారించబడతాయి. అలాగే కంపల్సరీ ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాము, వేపకు సంబంధించింది పౌడర్ కంపల్సరీ హాఫ్ స్పూన్ మార్నింగ్, హాఫ్ స్పూన్ నైట్ కనుక తీసుకున్నట్లయితే చర్మ వ్యాధులకు సంబంధించిందే కాదు, ఈ స్కాల్ప్కు సంబంధించినటువంటి చుండ్రే కానివ్వండి, ఈ స్కాల్ప్ మీద చిన్న చిన్న కురుపుల మాదిరిగా ఏర్పడటము, ప్యాచెస్గా ఏర్పడటము, ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. కంపల్సరీ ప్రతిరోజు కూడా హెయిర్కు సంబంధించినటువంటి ఆయిల్స్ ఎవ్వరూ వాడట్లేదు. ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాం, ఈ మధ్యకాలంలో ఎవరిని అడిగినా సరే రెండు నెలలకోసారి, మూడు నెలలకోసారి ఏదో ఆయిల్ పెట్టుకుంటున్నామండి తగ్గట్లు, అది కాదు. ప్రతిరోజు కూడా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయుర్వేదికలో ప్రత్యేకంగా భృంగామలక తైలం ఉంటుంది, అంటే భృంగరాజ్ మనం అంటుంటాము, భృంగరాజుకు సంబంధించిన గుణాలు దాన్ని హెయిర్ టానిక్గా చెప్తుంటాము. ఆ భృంగరాజ్ అనేది కూడా ప్రతి హెయిర్డు ఆయిల్కు సంబంధించిన దాంట్లో ప్రత్యేకమైనటువంటి ఇంగ్రీడియంట్స్గా చెప్తుంటాం, గుంటగల్జేరు అంటుంటాం తెలుగులో. ఆ గుంటగల్జేరు రసాన్ని తీసుకొని అప్లై చేసుకున్న చాలు, హ్యాపీగా ఈ చుండు నివారించబట్టమే కాకుండా తల వెంట్రుకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి వెంట్రుకలు నిగనిగలాడుతుంటాయి. ఎన్నో రకాల ఆయిల్స్ వచ్చాయి, ఎన్నో రకాల ఎమల్షన్స్, ఎన్నో రకాల లోషన్స్, ఇవన్నీ కూడా మనము డాక్టర్ల సలహా మేరకే తీసుకోవాలి. చాలా వరకు చెప్తున్నాను కదా, తల వెంట్రుకలకు అలాగే చర్మ సౌందర్యానికి ఎంత విలువిస్తున్నారో దాని విలువ ఇచ్చడం కాకుండా డాక్టర్ల సలహా మేరకే తీసుకోండి దయచేసి. ఎందుకంటే మనకు ప్రాబ్లం రాగానే వెంటనే మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకుంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయో తెలియట్లేదు. తల వెంట్రుకలు బాగా రాలిపోతున్నాయి, లేదా వెంట్రుకలన్నీ కూడా తెల్లబడిపోతున్నాయి, ఈ రకమైనటువంటి ఆయిల్ తీసుకొని వాడానండి తగ్గట్లేదు, అది తప్పు. మీరు ఎంచుకునేటప్పుడు కూడా డాక్టర్ల సలహా మేరకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ కంప్లైంట్ చెప్పినప్పుడే పలానా దాన్ని అర్థమవుతుంది. దానికి సంబంధించిన డ్రగ్ వేరే ఉంటుంది. ప్రత్యేకంగా వందల కొలది వేల కొలది ఎమల్షన్స్, ఆయిల్స్ వచ్చినా సరే ఆ కంప్లైంట్ని బతి కంప్లైంట్ ఏదైతే చెప్తారో పేషెంటు అది దానికి సంబంధించింది తీసుకుంటేనే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే చుండ్రు అన్నాం అనుకోండి, చుండ్రుకి ఇప్పుడు చెప్పాము ఏ రకమైన చుండ్రు ఉన్నా సరే కుంకుడుకాయకి సంబంధించిన పౌడరు, అలాగే శీకాకాయకి సంబంధించిన పౌడరు యూనివర్సల్ డ్రగ్, ఇది కొన్నింటికి యూనివర్సల్ ఉంటుంది. ఈ పౌడర్ని కనుక మనము హెన్నా మాదిరిగా పెట్టుకుంటే ఎలాంటి రకమైన చుండ్రు కూడా నివారించబడుతుంది. అలాగే ప్రతి హెయిర్ ఆయిల్ లోపల కూడా ఈ గుంట గల్జేరు లేదా భృంగామలకం అనేది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. డైరెక్ట్గా ఆ భృంగామలకం లేదా ఆ భృంగరాజ స్వరసాన్ని కానీ అప్లై చేసుకుంటే కూడా ఎన్నో రకాల హెయిర్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిలీఫ్ అవుతాయి. ఈరోజు ప్రత్యేకంగా ఈ దారుణకము అనేది ఆయుర్వేద శాస్త్రంలో చెప్తుంటారు, డాండ్రఫ్గా దాన్ని పిలువబడుతుంది. ఆ డాండ్రఫ్ వచ్చినప్పుడు దాన్ని ఆయుర్వేద వైద్యంలో చెప్పినటువంటి ఔషధాలతోటి ఏ విధంగా తగ్గించుకోవచ్చో మనము చూసాం. మరొక ఎపిసోడ్లో ఒక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయో చూద్దాం. నమస్కారం.